హాయ్ హలో అందరికీ నమస్తే ఛాయ్ వార్తలకు స్వాగతం నేను మీ శ్రావ్య ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం నిన్న అతి పెద్ద భారీ సభ సక్సెస్ అయిందా ఆఫ్టర్ ఫ్లాప్ అయిందా ఎస్ బీఆర్ఎస్ వర్గాలైతే సభ సూపర్ సక్సెస్ అయిపోయింది అని చెప్పి మరి వీర లెవెల్లో మాట్లాడుకుంటా ఉన్నారు కానీ అక్కడ ప్రతి జిల్లా నుంచి వచ్చినటువంటి కార్యకర్తలే తప్పితే ఖమ్మంలో ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైనా ఉన్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ సరే మొత్తానికైతే సక్సెస్ అయిందనుకున్నాం అయితే ఐదు లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తే ఐదు లక్షల మంది రాలేదు సో కొంచెం హరీష్ రావు గారిని ఇన్ఛార్జ్ చేశారు కానీ కేసీఆర్ కొద్దిగా అసంతృప్తిగా ఉన్నాడు హరీష్ రావు పట్ల అని చెప్పి కూడా నేనంతా కూడా చర్చలు నడిచిన నడిచినాయనమాట సో మొత్తానికైతే నిన్న ఎట్టకేలకు బిఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత జాతీయ పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటి సభకి కేజ్రీవాల్ కావచ్చు ఇతర ముఖ్యమంత్రులు కావచ్చు రావడం జరిగింది సో అలాగే కంటి వెలుగు కార్యక్రమాన్ని నిన్న ఖమ్మం నుంచి మొదలుపెట్టారు ఖమ్మం కలెక్టరేట్ మొదలుపెట్టారు అయితే కేసీఆర్ స్పీచ్ కోసం అందరూ కళ్ళలు కాక ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు అని చెప్పి విపరీతంగా ఎదురు చూసిండు కానీ కేసీఆర్ స్పీచ్ ఒక్కసారి వింటే ఒకప్పటి కేసీఆర్ ఏనా కేసీఆర్ మాట్లాడితే ఆయన పదాలు తూటాలు గుండెల్లో ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి కదా మరి అటువంటిది కేసీఆర్ ఈ మధ్య కొద్దిగా మెత్తబడ్డా ఆయన స్పీచ్లో లేకపోతే కొంచెం ఏదన్నా ఏదన్నా రకమైన జంకు కావచ్చు భయం కావచ్చు లేదా దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఆయన మరీ తిట్టడాలు ఇట్లాంటివి చేద్దు కొంచెం డీసెంట్గా మాట్లాడాలి అన్న విషయాన్ని గుర్తించుకున్నట్ల మాట్లాడారా కానీ కొద్దిగా ఇంతకుముందు స్పీచ్లతో పోల్చుకుంటే ఈ స్పీచ్ కొద్దిగా చల్లబడ్డదనే చెప్పుకోవాలి సో మొత్తానికైతే నేను ఢిల్లీకి మోడీ ఇంటికి అన్న కేసీఆర్ కమెంట్స్ని ని మీరు మద్దతు ఇస్తారా దయచేసి కమ్యూనిటీలో ఈ క్వశ్చన్ పోస్ట్ చేయండి మోడీ ఇంటికి కేసీఆర్ ఢిల్లీకి అన్న కేసీఆర్ సరే మీ అభిప్రాయం తెలియజేయండి అండ్ ముందుగా ఈనాడు విషయానికి వస్తే కనుక మేం ఢిల్లీకి మోదీ ఇంటికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగేది అదే లింక్ షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగేది అదే భాజపాను గద్ద దించడానికి అందరూ ఏకం కావాలి కష్టాలు కన్నీళ్ల నుంచి భారత రా భారత జాతి విముక్తి కోసమే భారాసా ఆవిర్భావం ఐదేళ్లలో దేశంలో ఇంటింటికి రక్షిత నీరు సాగుకు ఉచిత విద్యుత్ ఇరవై ఐదు లక్షల మందికి దళిత బంధు ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లోని ప్రధాని మోదీ ఇంటికి వెళ్తారని చెప్పి తాము ఢిల్లీకి వెళ్తామని భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు కష్టాలు కన్నీళ్ల నుంచి భారత జాతి విముక్తి కోసమే బారాసా ఆవిర్భవించిందన్నారు ఓహో కష్టాలు కన్నీళ్లు మన తెలంగాణలో లేవా సూటి అడుగుతున్నాను ప్రజలారా కష్టాలు కన్నీళ్లు మన తెలంగాణలో లేవా తెలంగాణలో భారతదేశంలో ఒక రాష్ట్రం కాదా మరి మన కష్టాల కన్నీళ్ళ గురించి పెద్ద బాస్కి అంటే స్వయాన కేసీఆర్ గారికి తెలుసా తెలీదా రైతులు ఏడుస్తున్నారు కదా ధరణిలో రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు కదా సో అమ్మాయిల మీద అత్యాచారాలు పెరిగినాయి కదా ఆడపిల్లలు చిన్నపిల్లల మీద కూడా చిన్నపిల్లల్ని కూడా వదలట్లే కదా గంజాయి మూకలు సో తెలంగాణలో లేని కన్నీళ్ళ తెలంగాణలో లేని కష్టాల భారతదేశం మొత్తంలో అని సూటిగా నేను అడుగుతున్నాను కేసీఆర్ గారిని మరి ఇన్ని రోజులు ఆ బిహారీ పర్సన్ ఎవరైతే ఉన్నాడో సిఎస్ సోమేష్ కుమార్ మరి చాలామంది అంటా ఉన్నారు కొన్ని విషయాలు కేసీఆర్కి తెలిసి జరుగుతాయి కొన్ని విషయాలు కేసీఆర్కి తెలియకుండా మేనేజ్ చేస్తారు ఎవరు ఏం చేయాలన్నా సరే సోమేష్ కుమార్ కొన్ని ఇష్యూస్ని కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లేవాడు కాదు సోమేష్ కుమార్ దగ్గరే ఆ విషయాలన్నీ కూడా సర్దుమనిగేవి సోమేష్ కుమార్ ఎట్లా చెప్తే సోమేష్ కుమార్వే అన్ని ఇప్పుడు తీసుకున్నటువంటి ధరణి కావచ్చు అందరికీ తెలుసు ధరణి తీసుకొచ్చిందే సోమేష్ కుమార్ అటువంటి చెత్త ఐడియాలు తీసుకొచ్చింది ఇక అట్లాంటి వ్యక్తి అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే మన రాష్ట్రానికి వెలుగొచ్చింది పక్క రాష్ట్రానికి చీకటి వచ్చింది ఎందుకు ఇక్కడ ఉన్న సోమేష్ కుమార్ అక్కడ పోయిండు కాబట్టి సో చాలా విషయాలు కేసీఆర్కి తెలియకుండా జరిగినాయి ఎందుకు కవిత విషయం కూడా తెలియదు లిక్కర్ విషయం కూడా తెలియదు సో కేసీఆర్ మంచోడైనా పక్కనున్నోళ్ళు మంచోళ్ళు కావాలి కదా వాళ్ళు కాదు సో అన్ని అందరినీ చక్కబెట్టడానికి కేసీఆర్ దేవుడు కాదు సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఈ మాత్రమైనా ఉంది అంటే ఈసారి ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ గెలవబోతుంది అంటే అది కేవలం కేసీఆర్ మొహం చూసే కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళని చూసి కాదు అన్న విషయం వాస్తవం దయచేసి కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చూసి గుర్తుపెట్టుకోవాలి మోదీ ఇంటికి మనం ఢిల్లీకి అందరం ఏకమైతే సాగనంపడం కష్టం కాదు అన్ని వర్గాల ప్రజలు కథం తొక్కి కదలాలి దేశమంతటా తెలంగాణ పథకాలు అమలవ్వాలి రైతు బంధు దళిత బంధును దేశమంతా అమలు ప్రైవేటీకరించిన సంస్థలన్నిటిని కూడా తిరిగి తెస్తాం అపారమైన సహజ వనరులున్న భారతదేశం ప్రపంచ బ్యాంకును అమెరికాను అడ్డుకోవాలా స్వతంత్ర భారత దుర్గతికి బీజేపీ కాంగ్రెస్సే కారణం ప్రజలకు విముక్తి కలిగించేందుకే బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలాగా భారతదేశమంతటా ప్రభుత్వాల మెడలు వంచి ప్రాజెక్టులు కట్టిస్తాం ఆ ప్రాజెక్టులలో ఎంత శాతం తీసుకుంటారో కాళేశ్వరం కడతాం 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 అన్నారు ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ మొన్న వరదలు దాటి వరదల నాటికి అది ఏమైపాయి ఉష్కాయ మరమ్మత్తులు చేయాల్సి వచ్చింది మళ్ళా మరమ్మత్తులకి ఐదు వందల కోట్లు సో ప్రాజెక్టులు కడతారట ఆ ప్రాజెక్టులు కట్టడం అనేది లీడర్లకి చాలా ఇష్టం ఎందుకంటే కడితేనే కదా వీళ్ళు సంతకాలు పెట్టాలి టెండర్లు వస్తాయి సంతకాలు పెట్టాలి సంతకాలు పెడితే మళ్ళా డీల్ కుదిరించుకుంటారు నాకు ఇంత శాతం నీకు ఇంత శాతం అని చెప్పి కాదా సో ఇక దేశమంతా నొక్కాలి కదా ప్రజలు ప్రజలకు విముక్తి కలిగించేందుకే బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలాగా భారతదేశమంతటా ప్రభుత్వాల మెడలు వంచి ప్రాజెక్టులు కట్టిస్తాం ఖమ్మం తరహా సభలో దేశవ్యాప్తంగా ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను త్వరలోనే ప్రకటిస్తాం ఖమ్మం బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ గర్జన ఖమ్మం జిల్లాపై ముఖ్యమంత్రి వరాలజల్లు ముందస్తు నిర్బంధనలు అరెస్టులు నిరసనలు సో ముందుగానే మొత్తం ఖమ్మం అంతా కూడా ఎక్కడ కూడా కార్యకర్తలు అంటే ఇతర పార్టీలు కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళెవ్వరు కూడా బయటికి రాకుండా కేసీఆర్ ముందు అసంతృప్తులు పడకుండా సో చాలా జాగ్రత్త తీసుకున్నారు ఈ ఖమ్మం సభ కోసము ఫుట్ ఓవర్ ఏదైతే ఫుట్పాత్ మధ్యలో డివైడర్ ఉంటారు కదా డివైడర్ని కూడా తీసేయడం జరిగింది కొన్ని కొన్ని ఏరియాల అంటే కేసీఆర్ సాబ్ వస్తుండు సీఎం వస్తుండు వస్తుండో లేకపోతే వెహికల్స్ వస్తున్నాయో వాళ్ళ ఉద్దేశం ఏందో కానీ డివైడర్ని పాగొడతారు అసలు ఎవడన కేసీఆర్ వస్తుండని ఇంకా వెయ్యాలి సీఎం వస్తే రోడ్లు లేకపోతే ఒక్కరోజు రోడ్లు వేసినంత అటువంటి ఘనత ఉన్నది అదే సీఎం వస్తే రోడ్ల డివైడర్ పగలగొట్టే ఘనత మనకే దక్కింది నెక్స్ట్ సభ జరుగుతుండగానే వాహనాలు వెనక్కట సభకు వచ్చి కొందరు వచ్చేదారులో మరికొందరు సభకు నూట యాభై ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అబ్బువు ముఖ్యమంత్రి కేసీఆర్కు జగన్ పరోక్ష సాయం ఆంధ్రప్రదేశ్లో విపక్షాలకు మాత్రం ఆర్టీసీ నయ్యట రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇంటికి పోవడం తాము ఢిల్లీకి పోవడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ఆ తర్వాత తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను దేశమంతటా అమలు చేస్తామన్నారు మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీని ఇంటికి పంపేందుకు కర్షకులు కార్మికులు యువకులు మహిళలు అంతా కూడా సంఘటితమై కదలాలని పిలుపునిచ్చారు బాగానే ఉంది పిలుపునైతే బాగానే ఇచ్చారు కానీ ఏం నడుస్తుందా ముందుకి నడవదా బీఆర్ఎస్ సో దయచేసి కమెంట్స్ రూపంలో మన కమ్యూనిటీలో పోస్ట్ చేయండి ఇది కూడా సో బీఆర్ఎస్ సభ ఖమ్మంలో సక్సెస్ అయిందని చెప్పి టిఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు సో బీఆర్ఎస్లో సభ అనేది బీఆర్ఎస్లో సభ సక్సెస్ అయిందని మీరు ఏకీభవిస్తున్నారా మీరు భావిస్తున్నారా దయచేసి మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి కమ్యూనిటీలో పోస్ట్ చేయండి అండ్ అదే రకంగా ఇక్కడ చూడు గవర్నర్లు అమాయకులట సీఎంలను ఇబ్బంది పెడుతోంది ప్రధానే కేజ్రీవాల్ న్యాయ వ్యవస్థ స్వతంత్రత స్వతంత్రతపై దాడి విజయం తప్పుడు హామీలతో బీజేపీ మోసం భగవంత్ మరి ఒక్కడు చెప్తా ఇడ కేసీఆర్ అంటుండు కే మోడీ ఇంటికి కేసీఆర్ ఢిల్లీకి అంటుండు కదా మోడీ మరి ఇప్పుడు కొత్తగా పాలమూరు మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాడట మొన్న కూడా వార్తలు మనమే చదివినాం కదా సో ఒకవేళ మోడీ తెలంగాణలో ఎంపీగా నిల్చుంటే పరిస్థితి ఏంటి క్వశ్చన్ మార్క్ గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా గెలుస్తాడని మీరు అనుకుంటున్నారా ఒకవేళ గెలిస్తే కేసీఆర్ ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించాలి మరి దాని దాని గురించి కూడా మీరు ఆలోచించాలి ఏది ఏమైనప్పటికీ కూడా బా కేసీఆర్ స్పీచ్ చల్లబడ్డది చెప్పబడ్డది కేసీఆర్ మాట్లాడినటువంటి కేసీఆర్ మా కొద్దిగా తగ్గి అనిపించింది మరి దానికి కారణం ఆయన భయమా లేకపోతే మిగతా సీఎంలు కూడా ఉన్నారు వాళ్ళ ముందు ఇంకా రెచ్చిపోతే బాగుండదనా ఏమో కానీ ఏమైనప్పటికీ కూడా జన తగ్గి మాట్లాడినట్టు మాత్రం అనిపించా ఉంది అనిపిస్తుంది సో ఇక్కడ చూస్తే గులాబీ తోటలో అనామక పుష్పం వేదికపైకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తంటాలట మీడియా గ్యాలరీకి దూకి వెళ్ళిన చంద్రశేఖర్ హిందీని కేంద్రం బలవంతంగా రుద్దిందన్న విజయన్ ముఖ్యమంత్రుల హిందీ ప్రసంగాలపై జనం గొడవ పాపం బీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి పట్టుమని పది రోజులు కాలే చంద్రశేఖర్ తోట చంద్రశేఖరు పట్టుమని పది రోజులు కాలే అప్పుడే పాపం ఆయనకు అవమానం దుంకి వేయండి అంటే అంటే తోట చంద్రశేఖర్ ఎవరనుకురా పోలీసులు అడ్డగించిండ్రా ఏం చేసిండో తెలియదు కానీ మీడియా గ్యాలరీ మరి దుంకి స్టేజ్ పైకి ఎక్కిండటే మరి ముందు రాలేదా లేకపోతే ఆయన తీసి పక్కన పెట్టిండ్రా అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలా ఈ ఖమ్మం సభ ఏర్పాట్లన్నీ కూడా తోట చంద్రశేఖర్ ఇచ్చినటువంటి నాలుగు వందల కోట్లతోటి జరిగింది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు ఒక భూమి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఉందో అది ఎప్పటినుంచో తోట చంద్రశేఖర్ కబ్జా పెట్టిండో మరి ఏం చేసిండో సో దాని అమ్మి మరి నాలుగు వందల గవర్నమెంట్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే దాన్ని నాలుగు వందల కోట్లు అమ్మి కొన్ని జేబులు వేసుకొని కొన్ని సభకి ఖర్చు పెట్టిండని కూడా తెలుస్తూ ఉన్నది మరి నిప్పు లేదే పోగరాదన్న విషయం అందరికీ తెలుసు మరి అక్కడ నిప్పు ఉంది కాబట్టి సభకు నాలుగు వందల కోట్లు ఈ సభకు నాలుగు వందల కోట్లు అంటే ఎంత బాధ అవుతుందండి ఎంత విచ్చలవిడిగా ప్రజల సొమ్మంతా ప్రజల సొమ్ము బిచ్చల విడిగా ఏ రకంగా ఖర్చు పెడుతున్నారో ఒకసారి ఆలోచించాలి అంతేకాదు మియాపూర్లో ఒక ప్రభుత్వ పెద్ద ప్రభుత్వ భూమి ఉన్నది అది ఎక్కడ కూడా త్వరలో మీకు డీటెయిల్స్ సహా బయట పెడతాం ఆ ఒక్క ప్రభుత్వ భూమిని కనుక కేసీఆర్ అమ్ముతే నాలుగు వేల కోట్లకు పైగా సొమ్ము కేసీఆర్ అకౌంట్లో పడుతుందట ఆ ఒక్క భూమి వేరే ఏం చేయకర్లే కేసీఆర్ మియాపూర్లో ఉన్నటువంటి ఒక భూమి కళ్ళు కేసీఆర్ కళ్ళు దాని మీద పడ్డదు దాన్ని అమ్మేస్తే సొమ్ము వేసుకుంటే నాలుగు వేల కోట్లు ఎలక్షన్ మొత్తం ఈసారి ఎలక్షన్ దాని మీద నడిపి నడిచిపోతుందట ఇక వేరే భూములు ఇవన్నీ ఏం అవసరం లే ఆ ఒక్క ల్యాండ్ అమ్ముతే నాలుగు వేల కోట్లు వింటున్నారా నాలుగు వందల కోట్లు కాదు నాలుగు నాలుగు వేల కోట్లు అమ్ము రాబోతున్నాయి కేసీఆర్కి ఆ నాలుగు వేల కోట్లతోటే ఈసారి ఎలక్షన్ ఖర్చు మొత్తం పెట్టాలి అని చెప్పి కేసీఆర్ ఆంక ఆకాంక్ష సో అందుకే దాన్ని అమ్ముదామని కేసీఆర్ చూస్తూ ఉన్నాడు సో